అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. అపోస్తల కార్యములు 27:31. ఇక్కడ పౌలు దేవుని ఎరుగని లోకస్తుల మధ్య ఉన్నాడు. ఒక మనిషిడు దేవుని ప్రేమతో కూడిన సంరక్షణను గ్రహించుటకు కొన్నిసార్లు నిరీక్షణ లేని స్థితిలోనికి రావాల్సిన అవసరత ఉన్నది. ఓడలోనున్న 276 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని ఎరిగి ఉండెను. అతని నిమిత్తము దేవుడు ఆ ఓడను నడిపించుచుండెను. పౌలు ఎల్లప్పుడూ దేవుని నడిపింపును పొందే స్థితిలో ఉన్నాడు. దేవుని సంరక్షణకు నిదర్శనముగా గుర్తించకుండా ఎన్నడూ ఏ సంఘటనను అలాగే జరిగినిపోనివ్వలేదు. ఆయన ప్రేమను నిరూపించుటకు దేవుడు మనకు అవకాశాలు ఇస్తున్నాడు. క్రేతు నుండి ఓడ బయలుదేరక ముందే ప్రయాణము చేయవద్దని పౌలు హెచ్చరించాడు. అతడు ఓడ నడుపుటలో నిపుణుడు కాడు గనుక ఎవరునూ అతని మాటలు లక్ష్యపెట్టలేదు. అయితే పౌలు జీవించుదామన్న నిరీక్షణను పోగొట్టుకొనలేదు. నిరీక్షణ లేకుండా నిస్పృహలోనున్న సమూహము మధ్య ఒకడు సజీవ దేవునితో సాన్నిహిత్యము కలిగి ఉన్నాడనుటకు అది ఒక ఆనవాలు. అలాంటి వారికి అంతరంగిక వెలుగు ఉంటుంది. ఇతనేమి చేస్తాడో అని అందరూ అనుకుంటూ నిన్ను గమనిస్తారు. ఇతరులకు దారి చూపేవాడిగా పరిశుద్ధుడైన పౌలు ఉన్నాడు. ఒక రాత్రి అతడు దూతతో మాట్లాడినాడు. పొంగుచిన్న సముద్రంలో ఆయనకు దర్శనం కలిగినది. ఆయన మెలకువగా నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిరీక్షణ లేని స్థలానికి ఒక దైవజనుడు నిరీక్షణను తీసుకువస్తాడు మరియు దేవుని వర్తమానమును చుట్టుప్రక్కల వారికి అందిస్తాడు. నిజమైన దైవజనునికి ఆనవాలు ఇదే. నిరీక్షణను పోగొట్టుకునవద్దు. అనేక పరిస్థితులు లేనివచ్చును గాని నీ స్థానమును గురించి నీవు నిశ్చయతను కలిగి ఉండాలి. ఇంటిలో జబ్బుగా ఉన్నవారున్నను, జీవ మరణాల మధ్య ఊగిసలాడు వారున్నను, ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునవలసి ఉన్నను, దేవుడే సహాయము చేయును. నీవు ప్రభుతో నిత్యము సాన్నిహిత్యము కలిగి ఉండాలి. మనం వెళ్ళు దిశ వైపు వెళ్ళాలా వద్దా అని మనము నిర్ణయం చేసుకోవాలి. మనము మెలకుగా ఉన్నట్లయితే దేవుడు మనను హెచ్చరిస్తాడు. మీలో ఎవరికి ఏ హానియూ కలుగదు అని పౌలు ప్రకటిస్తున్నాడు. ఆయనకు అటువంటి విశ్వాసం ఉండినది. నీ పట్టణంలో దేవుని ఎరిగిన వాడవు నీవు ఒక్కడవే కావచ్చు. తుఫానులు, అగ్ని ప్రమాదాలు, కరువు మరియు తెగులు వంటివి ఆ పట్టణాన్ని తాకవచ్చు, కానీ చివరిలో దేవునికి మహిమ అనేది అక్కడ బయలుపరచబడాలి.